Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste. Welcome to Hit TV. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. సో ఈరోజు మిరియాల పాల గురించి చెప్పాలనుకుంటున్నాను. హెల్త్కి సంబంధించి చాలామందికి మిరియాల పాలు అనగానే ఘాటుగా ఉంటాయి, బాబాయ్ మేము తాగలేము, మా వల్ల కాదు అని అంటూ ఉంటారు. కానీ ఎంత మంచి ఫలితాలు ఉంటాయో తెలుసా? ఇక నుంచైనా తాగే ప్రయత్నం చేయండి మిరియాల పాలు. సో మిరియాల పాలు ఎలా చేసుకోవాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం. ఇందులోనే ఉంది, మనకి ఏం కావాలి, పాలు కావాలి ముందు, తర్వాత మిరియాలు కావాలి, పసుపు కావాలి, చిటికెడు, జీలకర్ర పౌడర్ కావాలి. సో విషయం అర్థం చేసుకోండి, కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ఉన్నా, అంటే జీలకర్ర పౌడర్. సో విషయం ఏమిటి అంటే జీలకర్ర పౌడర్ అనేది మనం ఎందుకు వేసుకోవాలి అనేది కూడా చెప్తాను. మీకు అరుగుదల లోపం ఏదైనా ఉన్నా కూడా పాలల్లో జీలకర్ర వేసుకొని తాగితే ఇమీడియట్గా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకోటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలామంది బాధపడుతూ ఉంటారు, అవన్నీ మటుమాయమవుతాయి. ఓబీస్తో బాధపడుతున్నారా మీరు, అంటే బాగా ఊబకాయం అని అనుకుంటున్నారా, మీ బరువుని మీరే మొయ్యలేని పరిస్థితికి వచ్చారా, రోజు మిరియాల పాలు తాగండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే క్యాన్సర్ ఇలాంటి రోగాల నుంచి కూడా బయటపడేస్తుందట ఈ మిరియాల పాలు, మిరియాల్లో ఉండే ఔషధ గుణాలు. సో ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా తాగి తీరాలి. మరి ఎలా తీసుకోవాలి? చాలామంది పాలని కాచి అందులో మిరియాల పౌడర్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని తాగేయాలి అనుకుంటారు. అలా తాగే వాళ్ళకి, అలా అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే. కానీ అసలు తాగాల్సిన పద్ధతి ఎలా అంటే మిరియాల పాలు బెల్లంతో కలుపుకోవాలి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్. షుగర్ని అస్సలు వాడకూడదండి. షుగర్ని ఎంత తక్కువగా వాడితే మీకు అంత మంచి ఫలితాలు అనేవి మీ సొంతం అవుతాయి హెల్త్కి సంబంధించి. సో పాలని బాగా మరిగించాలి, అంటే ఒక 5-6 పొంగులు రావాలి, బాగా చిక్కపడాలి పాలు. పాలు చిక్కపడిన తర్వాత బెల్లాన్ని దాంట్లో వేసుకొని, అంటే సమపాలలో మీరు షుగర్ అయితే ఎంతైతే క్వాంటిటీ వేసుకుంటారో అంత క్వాంటిటీనే బెల్లం వేసుకోండి. వేసుకొని కలుపుకొని మిరియాలు వేసి మళ్ళీ ఒక పొంగు వచ్చే వరకు పొంగి పాలని కాచుకోవాలి. ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు, తర్వాత జీలకర్ర కూడా చిటికెడు వేసుకొని తాగటం వలన ఎన్ని మంచి ఫలితాలు ఉంటాయో మీరు చెప్పనవసరం లేదు. మీరు చాలామంది గ్లోయింగ్ స్కిన్, హెల్దీ స్కిన్ అంటారు కదా, రోజు పాలు తాగి చూడండి, అందులో మిరియాల పాలు తాగి చూడండి, అస్సలు మిమ్మల్ని మీరే నమ్మలేని స్థితిలో మీ స్కిన్ ఉంటుంది, మీకు అరుగుదల ఉంటుంది, మీకు మంచి నిద్ర పడుతుంది, ముందు మంచి హెల్దీ స్లీప్ కోసం కూడా ఈ పాలు బాగా పనికొస్తాయి. సో ఇన్ని మంచి గుణాలు, ఇన్ని మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ పాలని ఇక నుంచి రెగ్యులర్గా రాత్రిపూట తాగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాలు తాగితే, ఉదయం పూట పాలు తాగితే ఏమవుతుంది అని మీరు అడగచ్చు. ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కాస్త మత్తుగా ఉంటుంది. పాలల్లో మత్తుగా ఉండే గుణం ఉంటుంది కాబట్టి అదే రాత్రిపూట పాలు తాగటం వలన మంచి డైజెషన్ ఉంటుంది, మంచి స్లీప్ ఉంటుంది. ఆ మంచి స్లీప్ ఉంటే చాలా రోగాల నుంచి మనం బయటపడవచ్చు. సో హెల్దీగా ఉంది కదా టిప్, హెల్దీ అనిపిస్తుంది కదా, చాలామందికి షేర్ చేయాలి అనిపిస్తుంది కదా. సో నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరో మంచి వీడియోతో, మరో మంచి హెల్దీ ఐటెంతో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.